So, for a total of 130 seconds, I am speaking in the English language like this, but it is automatically dubbed with the same voice, meaning without changing my diction or my voice in any way, making it appear as if I am speaking in the English language. హాయ్ ఫ్రెండ్స్, నేను సాయి కృష్ణ. నేను ఈరోజు మీకు ఇప్పుడు యూట్యూబ్లో ఎంటర్టైన్మెంట్ కేటగిరీలో బాగా ట్రెండింగ్ అవుతున్న ఒక 5 కేటగిరీస్ నేను నోటీస్ చేసినవి, అంటే ఈ 5 కేటగిరీస్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యాయి, బాగా ఫ్యూచర్ లేదంటే ఇంకా మంచి గ్రోత్ అయితే ఈ 5 కేటగిరీస్కి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. చాలా ఫాస్ట్గా ఈ ఛానల్స్ గ్రో అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడే ఛానల్ ఎవరైనా పెట్టాలి ఎంటర్టైన్మెంట్ కేటగిరీలో అనుకునే వాళ్ళకి ఈ వీడియో మేబీ యూజ్ అవుతుందేమో. ఇప్పుడు నేను చెప్పే 5 కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో ఇవి మీకు నచ్చుతాయేమో ఒకసారి పూర్తిగా వీడియో అయితే చూడండి. సో మీకు నచ్చితే వీటిపైన ఛానల్ స్టార్ట్ చేయడానికైతే ప్రయత్నించండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే, సపోజ్ మీరు ఎంటర్టైన్మెంట్లో ఈ టైప్ ఆఫ్ కేటగిరీస్లో ఏదైనా చేయాలి అని మీకు ఆలోచన ఉంటే ఈ వీడియోలో ఉన్న 5 కేటగిరీస్ నుంచి ఏదో ఒకటి సబ్జెక్ట్ అయితే మీరు సెలెక్ట్ చేసుకొని చేయొచ్చు. అన్నీ కూడా మంచివే కాబట్టి వీడియోని అయితే పూర్తిగా చూడండి. మీకు తెలుసు కదా మన హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అని కోర్స్ లాంచ్ చేసిన తర్వాత కోర్స్ ప్రైస్ 2999 ఉంది. ఇంకా మీరు ఎవరిని జాయిన్ అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, లింక్ క్లిక్ చేస్తే ఒక వీడియో వస్తుంది, ఆ వీడియో చూస్తే మీకు కోర్సులో ఏ విధంగా జాయిన్ అవ్వాలని తెలుస్తుంది. అండ్ అంతేకాకుండా కోర్సులో జాయిన్ ప్రతి ఒక్కరు కూడా మన పర్సనల్ నెంబర్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ అంతేకాకుండా ఎవరైతే 10,000 సబ్స్క్రైబర్స్ అచీవ్ చేస్తారో మన కోర్సులో వాళ్ళకి మన సైడ్ నుంచి ఒక అందమైన ఫ్లేవర్ను కూడా పంపించడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ టాపిక్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ కేటగిరీ వచ్చేసరికి పాడ్కాస్ట్ అన్నమాట. సో పాడ్కాస్ట్ చాలా ఆడుగా ఉంటుంది, అసలు ఎవరు పట్టించుకుంటారు అన్న టైప్లో ఉండేది ఈ కేటగిరీ ఇంతకుముందు. సో అంటే వీడియో ముందుకు వచ్చి పాడ్కాస్ట్ చేయడం, మైక్స్ వచ్చి ఎదురుగా పెట్టుకోవడం ఎంత కొంచెం ఆడ్గా ఉంటుంది అనమాట. ఓన్లీ ఫారిన్ వెస్ట్రన్ యూట్యూబర్స్ ఇట్లాంటి వాళ్ళు ఎక్కువ చేస్తూ ఉంటారు. ఈ మధ్య మన తెలుగులో కానివ్వండి, ఇటు సైడ్ తెలుగు యాంకర్స్ కూడా పాడ్కాస్ట్లు అయితే చేస్తూ ఉన్నారు. సో అదేవిధంగా తెలుగు యూట్యూబర్స్ కూడా చాలామంది పాడ్కాస్ట్లు అయితే ట్రై చేస్తున్నారు. చాలా మంచి సబ్జెక్ట్, మంచి మైక్స్, మంచి ఎక్విప్మెంట్ యూజ్ చేసి టెక్నికల్గా హై లెవెల్ మా వీడియో అవుట్పుట్ అనమాట పాడ్కాస్ట్ అనేది. సో బాగా చేస్తున్నారు. సో ఇది బాగా క్లిక్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అనమాట. సో పాడ్కాస్ట్లో ఏంటి అండ్ ఇంటర్వ్యూస్లో డిఫరెన్స్ ఏందయ్యా అంటే, ఈ పాడ్కాస్ట్ ఎవరైతే చేస్తుంటారో పర్సన్, ఆ పర్సన్కి ఆడియన్స్ నుంచి ఎంగేజ్మెంట్ పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఒక యాంకర్కి ఆ ఫీలింగ్, ఆ ఎంగేజ్మెంట్ అదంతా ఉండదన్నమాట. కానీ ఒక పాడ్కాస్ట్ చేసే పర్సన్ ఎవరైతే ఉంటారో చాలా హ్యూమరస్గా చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ పాడ్కాస్ట్ చేస్తున్న వ్యక్తిని యాంకర్ కింద కాకుండా ఒక క్రియేటర్ కింద కన్సిడర్ చేసి ఆడియన్స్ చూస్తారు, వాళ్ళకి కూడా ఆ ఫాలోయింగ్ అయితే పెరిగే అవకాశం అయితే ఉంటుంది ఈ పాడ్కాస్ట్ ద్వారా. అందుకే చాలామంది ఏంటంటే ఈ పాడ్కాస్ట్ వైపు టర్న్ అవుతూ ఉన్నారు, మేము యాంకర్స్ కాదు మేము కూడా క్రియేటర్సే అన్నట్టుగా ఒక మెసేజ్ ఇవ్వటం కోసం ఇదొకటి యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి నా ఫేవరెట్ కేటగిరీ, బాగా నచ్చుతుంది నాకు ఈ టైప్ వీడియోస్, నేను చాలా ఇష్టపడి చూస్తూ ఉంటాను అన్నమాట. మైక్రో డీటెయిలింగ్ అని చెప్పేసి ఒక కేటగిరీ అయితే మధ్య చేస్తున్నారు. ఏం లేదు, ఇప్పుడు కొంతమంది సినిమాలు చూస్తూ ఉంటారు కదా, సినిమాల్లో మైక్రో డీటెయిల్స్, ఎవరైనా డైరెక్టర్ చేసిన మిస్టేక్స్ ఇట్లాంటివన్నీ ఫైండ్అవుట్ చేసి ఆడియన్స్కి చూపిస్తూ ఉంటారనమాట. సో ఇది కూడా ఒక మంచి సబ్జెక్టు మైక్రో డీటెయిలింగ్. దీన్ని మీరు వెబ్ సిరీస్ పైన ట్రై చేయొచ్చు, మూవీస్ పైన ట్రై చేయొచ్చు. సో ఇంకా వేరే వేరే కేటగిరీస్ సంబంధించిన వీడియోస్ అయినా మీరు చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ కేటగిరీ వచ్చేసరికి మనకి బిజినెస్ కేస్ స్టడీస్. సో ఈ బిజినెస్ కేస్ స్టడీస్ అనేది ఇప్పుడు బాగా పాపులర్ అవుతుంది. సో ఇంతకుముందు చాలామందికి తెలియదు, ఓన్లీ ఇన్స్పిరేషన్ స్టోరీస్, అబ్దుల్ కలాం అవి ఇవే చూసేవాళ్ళం మనం, ఎవరడా మోటివేషన్ పర్సన్స్ వాళ్ళే చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు అంతా స్టార్టప్స్ వహ్యం అయిపోయింది మొత్తం కూడా. కాబట్టి చాలామంది ఈ బిజినెస్ కేస్ స్టడీస్, బిజినెస్ యొక్క సక్సెస్ ఫెయిల్యూర్స్ తెలుసుకోవాలనే ఉద్దేశంతో చాలామంది వెతుకుతూనే ఉన్నారు. అలాంటి వాళ్ళు కన్స్యూమ్ చేయడం కోసం ఒక మంచి కంటెంట్ అయితే చాలామంది ఇప్పుడే ప్రిపేర్ చేస్తున్నారు. దట్టు బిజినెస్ కేస్ స్టడీస్, బిజినెస్ అసలు ఏం తప్పులు చేసింది, ఈ బిజినెస్ ఎందుకు సక్సెస్ అయింది, ఎందుకు ఫెయిల్ అయింది, సో ఇట్లాంటివన్నీ కూడా చెప్పడం అనమాట. సో నెక్స్ట్ కేటగిరీ వచ్చేసరికి ఇది కంప్లీట్గా ఎంటర్టైన్మెంట్ చాలామందికి నచ్చుతుంది. ట్రైలర్ బ్రేక్డౌన్స్, టీజర్ బ్రేక్డౌన్స్, అదేవిధంగా ఆ మూవీ బ్రేక్డౌన్స్, అదేవిధంగా ఈ సీన్స్ ఉంటాయి కొన్ని పర్టికులర్ సీన్స్, సో వీటికి సంబంధించిన బ్రేక్డౌన్స్ అనమాట జనాలకి అర్థం కానివి. వీళ్ళు బాగా వీళ్ళ యొక్క పర్స్పెక్టివ్లో ఆలోచించి అర్థం చేసుకుని దాన్ని అర్థమయ్యేలా చెప్తూ ఉంటారనమాట ఈ మూవీ రిలేటెడ్ ట్రైలర్ బ్రేక్డౌన్స్ ఇట్లాంటి ఛానల్స్ వాళ్ళందరూ కూడా. సో ఇది ఒకటి బాగా ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది. ఇప్పుడు ఒక ట్రైలర్ వచ్చింది అనుకోండి, మొన్న కల్కి ట్రైలర్ వచ్చింది, దాదాపు ఒక 50 ఛానల్స్లో నేను ఈ ట్రైలర్ బ్రేక్డౌన్ అయితే చూశాను అనమాట. సో ఏం చెప్తారు అసలు, ఎవరేం చెప్తారు ఏంటి అనేసి, సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కొత్త కొత్త పాయింట్లు చెప్తూ ఉన్నారు. సో లాజికల్గా చాలా కరెక్ట్ అనిపిస్తూ ఉంటాయి వాళ్ళు చెప్పేవన్నీ కూడా, సో సినిమాలో రిలేటెడ్ అయినట్టు. సో మంచి కాన్సెప్ట్ ఇది కూడా, మీరు ట్రైలర్ బ్రేక్డౌన్స్ కూడా చేసుకోవచ్చు. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ కేటగిరీ నాకు చాలా ఫేవరెట్ కేటగిరీ,
ఏఐ డబ్బింగ్ అన్నమాట. సో ఈ ఏఐ డబ్బింగ్ అనేది ఫ్యూచర్లో అసలు మీకు ఇప్పుడు మీరు క్రియేటర్ అయితే ఫ్యూచర్లో మీ యొక్క ఛానల్ని వరల్డ్ వైడ్ రీచ్ చేసి దాదాపు ఒక 50-60 భాషల్లో మీ యొక్క కంటెంట్ని వేరే వేరే లాంగ్వేజ్లో ఎవరు మీరే చెప్పచ్చు డైరెక్ట్గా. ఇప్పుడు మీరు ఇప్పుడు నేను తెలుగులో మాట్లాడుతున్నాను కదా, సపోజ్ నేను ఇంగ్లీష్లో మాట్లాడితే ఎలా ఉంటుందో ఒక 30 సెకండ్స్ చూడండి. నేను మాట్లాడను, ఏఐ మాట్లాడుతుంది. ఓకే, సో ఒక 30 సెకండ్స్ పాటు నేను ఈ విధంగా ఇంగ్లీష్లో అయితే మాట్లాడుతున్నా కానీ అది ఆటోమేటిక్గా డబ్బింగ్ అయితే చేసేసి సేమ్ మళ్ళీ నా వాయిస్తోనే, అంటే మళ్ళీ డిక్షన్ మారకుండా నా వాయిస్ మారకుండా నేను ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నట్టు చూపించటం. సో ఫర్ అ టోటల్ ఆఫ్ 130 సెకండ్స్ ఐఎమ్ స్పీకింగ్ ఇన్ ది ఇంగ్లీష్ లాంగ్వేజ్ లైక్ దిస్, బట్ ఇట్ ఈస్ ఆటోమేటిక్లీ డబ్డ్ విత్ ద సేమ్ వాయిస్, మీనింగ్ విదౌట్ చేంజింగ్ మై డిక్షన్ ఆర్ మై వాయిస్ ఇన్ ఎనీ వే, మేకింగ్ ఇట్ అపియర్ యాజ్ ఇఫ్ ఐఎమ్ స్పీకింగ్ ఇన్ ది ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో అదేవిధంగా హిందీలో కూడా నేను మాట్లాడితే ఏ విధంగా ఉంటుంది, సో హిందీలో మాట్లాడినప్పుడు ఆడియన్స్కి ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మీరు ఏ విధంగా అబ్జర్వ్ చేయొచ్చు. హిందీలో కూడా బాగా అవుట్పుట్ అయితే మీరు ఇచ్చుకోవచ్చు. సపోజ్ మీరు తెలుగులో వీడియో చేసి హిందీలో కూడా రిలీజ్ అయితే చేసుకోవచ్చు. ఇస్మే భీ అచ్చా వర్క్అవుట్ హో తో ఆప్ చున్ సక్తే హై, మాన్ లీజియే తెలుగు మే రిలీజ్ కరే, ఇస్మే భీ రిలీజ్ హో తో కర్ సక్తే హై. అదేవిధంగా ఇప్పుడు నేను తమిళ్ మాట్లాడతాను చూడండి. సో తమిళ్లో కూడా మీ కంటెంట్ అయితే మీరు ట్రాన్స్లేట్ అయితే చేసుకోవచ్చు. తమిళ్లో ట్రాన్స్లేట్ చేసినా కానీ మీ తమిళ్ ఆడియన్స్ కూడా మీరు రీచ్ అవచ్చు. సో తమిళ్ మొళిలం ఉంగల్ ఉల్లడకం ఇరుందాల్ నీంగల్ అదే మొళిపెయర్కలాం, తమిళ మొళిపెయర్తాల్ తమిళనాడు. సో ఈ విధంగా ఏఐ డబ్బింగ్ యూజ్ చేసి ప్రపంచంలో ఉన్న ఎటువంటి భాషలోకైనా సరే ఇప్పుడు మీరు నేను మాట్లాడుతున్నట్టుగా లాంగ్వేజ్ని అయితే మార్చి మీ వాయిస్లోనే మీరే కెమెరా ముందు కనపడుతూ తెలుగులో మాట్లాడిన దాన్ని ఇంగ్లీష్లో కూడా ఏ లాంగ్వేజ్లో కావాలంటే ఆ లాంగ్వేజ్లోకి ఈ విధంగా మార్చుకొని కూడా మీరు కంటెంట్ అయితే చేయొచ్చు. చాలా అద్భుతాలు అయితే ఏఐ ఫ్యూచర్లో తీసుకొని రాబోతుంది. కంటెంట్ క్రియేటర్స్కి 100% ఫెచ్చింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి. వీటన్నిటిని మీరు ఏవి మిస్ అవ్వకుండా నేను చూసుకుంటా వీటన్నిటిపైన మీకు మంచి మంచి వీడియోస్ వచ్చేలాగా చూసుకుంటాను మా ఛానల్లో. మీకు అద్భుతమైన ఏఐకి సంబంధించిన టెక్నాలజీస్ని యూజ్ చేసుకొని ఎంత స్మార్ట్గా వర్క్ చేసి ఎంత బెటర్ అవుట్పుట్ ఇవ్వచ్చు అన్న వీడియోస్ ఫ్యూచర్లో ఇకపైన ఇంకా రాబోతూనే ఉంటాయి. సో ఫ్రెండ్స్, అదే మరి ఈ నాకు నచ్చిన ఈ 5 కేటగిరీస్ వీటిపైన మీరు రీసెర్చ్ చేయండి. మీకు ఏది నచ్చితే అది మీరు చేయడానికైతే ప్రయత్నించండి. సో ఇట్లాగే ఏదైనా అప్పుడప్పుడు కొత్త కేటగిరీస్ లాంటివన్నీ కూడా మీకు తీసుకొని రావడం అయితే జరుగుతుంది. అండ్ అంతేకాకుండా మీరు ఏ కేటగిరీ కంటెంట్ క్రియేటర్ అయినప్పటికీ కూడా మీకు యూట్యూబ్ ఛానల్ మేనేజ్మెంట్ అనేది ఒకే రకంగా ఉంటుంది అన్నమాట. మీరు వెదర్ ఫ్యాక్ట్స్ ఛానల్ పెట్టినా, వెదర్ సైన్స్ ఛానల్ పెట్టినా, ఏ ఛానల్ పెట్టినా యూట్యూబ్ ఛానల్ మేనేజ్మెంట్ అనేది మీకు తెలుసుకోవాలంటే మీరు ఖచ్చితంగా మన హౌటబికమైన్ సక్సెస్ఫుల్ యూట్యూబ్ అనే కోర్సులో జాయిన్ అయి ఉండాలి. అప్పుడు మీకు కంప్లీట్ యూట్యూబ్ సబ్జెక్ట్ అంతా తెలుస్తుంది. అదేవిధంగా మన పర్సనల్ నెంబర్ కూడా మీకు కోర్సులో దొరుకుతుంది కాబట్టి ఏదైనా డౌట్స్ వచ్చినా సబ్జెక్ట్ పరంగా అయినా సరే టెక్నికల్గా మీరు క్లియర్ అయితే చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా మీరు సపోజ్ 10,000 సబ్స్క్రైబర్స్ అచీవ్ చేశారనుకోండి, మన కోర్సులో మెంబర్ వాళ్ళకి మనం ఒక ప్లే బటన్ కూడా వాళ్ళ ఛానల్ పేరు మీద పంపించడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ మీ అందరికీ ఇంకో ముఖ్యమైన గమనిక, పిక్సెల్ మీడియా అని మనం కంపెనీ అయితే స్టార్ట్ చేసాం. థంబ్నెయిల్స్, వీడియో ఎడిటింగ్, ఇట్లా క్రియేటర్స్ కావాల్సినటువంటి సర్వీసెస్ అన్ని ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. మీలో ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన ఈ నెంబర్ కాంటాక్ట్ అయ్యి థంబ్నెయిల్ సర్వీస్ కానీ ఇట్లా ఎడిటింగ్ సర్వీస్ కానీ యూజ్ అయితే చేసుకోండి. సో ఫ్రెండ్స్, అది మరి నాకు నచ్చిన 5 కేటగిరీస్, ఇంకా మీకు ఏదైనా కొత్తగా అనిపిస్తే ఆ కేటగిరీస్ రాయండి కింద కామెంట్ సెక్షన్లో. మిగతా వాళ్ళు చదువుకుంటారు, వాటిని కూడా ట్రై చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, అది మరి వీడియో మీకు నచ్చితే గట్టిగా లైక్ చేయండి. అండ్ ఇటువంటి వీడియోస్ మరైనా చూడండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఫ్రెండ్స్, యూ మై నెక్స్ట్ వన్.